Hello friends, andariki namaste. Welcome to my channel. Travel with Vinnu. Ivala aithe Friday Christmas me. Andariki happy Christmas me. Innavala aithe Srisailam ki yetunamo. Enne goina. Pella mari start aitha konjam mungattu vellaka vlog chestha. Ikka andar settle kaale car lo ippude ullara. Sir settle. Fuel stop aithe aaginamo. సమోసా బ్రేక్కి టీ బ్రేక్ అయితే ఆగినాము. కార్ అక్కడ పార్క్ చేసిన మనలందరూ ఇక్కడ తింటున్నారు. సమోసా బ్రేక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కాఫీ తాగుతున్నాము. అరౌండ్ అమంగం దగ్గర అయితే ఆగినాము. ఇంకా 165 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇంకొక 3 అవర్స్లో అయితే వెళ్ళిపోతాం. టైం అయితే 4:40 అవుతుంది. దిండి ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసాము. వాటర్ ఫ్లో ఉంది, ఓవర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ సైడ్ కాపుకొని ఒకసారి చూస్తాను. ఫ్యూస్ అయితే ఈరోజు వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. గాలి కూడా బాగానే గట్టిగానే వస్తుంది. వాటర్ ఫ్లో అయితే మంచి సీనరీ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మన వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి చిన్న ఫోటో షూట్ అయితే చక్కనే ఉంటారు మన వాళ్ళంతా. దిండి ప్రాజెక్ట్ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. చిన్న ఫోటో సెషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే డ్యామ్ దగ్గర ఆడడానికి ట్రై చేస్తాను. మరి అక్కడ గేట్లు ఎత్తారో లేదో అంత ఐడియా లేదు. మొన్న అయితే 10 గేట్లు ఎత్తారంట. అక్కడికి వెళ్తాయని తెలియదు. ఘాట్ రోడ్ అయితే ఎంటర్ అయిపోతున్నాము. అమరాబాద్ టైగర్ రిజర్వ్. ఇప్పుడే మన్నూరు ఫారెస్ట్ గేట్ అయితే దాటినాము. ప్రెసెంట్ తాజ్ హోటల్, మన ఉస్మాన్ భాయ్ ఉంటాడు ఇక్కడ. ఇది మాత్రం ఆసమ్ ఉంటుంది, బ్యూటిఫుల్. ఇంకా టేస్ట్ అంటే మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఆగి ఎప్పుడైనా ట్రై చేయండి, తెలుస్తుంది. నేను ప్రతిసారి శ్రీశైలం వచ్చిన ప్రతిసారి ఇక్కడే ఆగుతాను. ఫుడ్ మాత్రం ఇక్కడనే, అంటే నేను కాల్ చేసి చెప్పేస్తే నాకు ఇక్కడ రెడీ ఉంటుంది. ఇంకా టేస్ట్ గురించి మీరు ట్రై చేస్తేనే అర్థమవుతుంది. అది చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ అయితే. హోమ్లీ ఫుడ్ ఫీలింగ్ వస్తుంది. మన ఉస్మాన్ భాయ్ చేస్తాడనమాట. విల్ మేక్ ఏ డెలిషియస్ ఫుడ్ ఫర్ యూ. నాటుకోడి చికెన్ అయితే చెప్పిన ఫ్రై చికెన్. యాక్చువల్లీ డ్యామ్ గేట్స్ తీశారు, వర్షం పడుతుంది అనుకోకండి. ఆల్మోస్ట్ 10 అవుతుంది. లేట్ అయిపోయింది. మేము అక్కడ డిన్నర్ చేసుకొని కూడా వచ్చేసామన్నమాట. ఆ మన్నూరులోనే కొద్దిసేపు ఆగాము. చూడొచ్చు గేట్లు ఓపెన్ చేశారు. టోటల్గా వాన ఉన్న ఫీలింగ్ ఉంది ఇక్కడ. స్లో కనిపించలేదు. ఇక్కడ చూడండి, అందరు తడిచిపోతున్నారు బయటకు దిగి. మేము ఆల్మోస్ట్ డ్యామ్ దగ్గరికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. గాలి కూడా ఇస్తుంది. మీరు చూడొచ్చు వాటర్ కనిపిస్తున్నా లేవో కెమెరాకి, కానీ ఓవర్ ఫ్లో అవుతుంది. టోటల్ 8 గేట్లు తెత్తారు. అసలు పైన ఇప్పటిదాకా అసలు దారుణంగా ఉండే వర్షం, ఏదో బీభత్సంగా పడుతున్నట్టుండే. గాలి అయితే ఘోరంగా వస్తుంది. సార్ ఇక్కడ ఆపిన మనలో అయితే ఎవరు దిగలేదు. మనమైతే తెలంగాణ దాటేసినాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ముంగట సున్నిపెంట, దోమలపెంట దాటేసాము. మృగవాణి రిసార్ట్ వచ్చి శీగల్పేటలో ఉంటుందన్నమాట. మనం ప్రజెంట్ ఇంకా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఇంతకుముందు అయితే మనం అక్కడ తెలంగాణ సైడ్ నుంచి చూసాం కదా, అక్కడ ఏం కనిపించలేదు. అయితే క్లియర్గా కనిపిస్తుంది. డ్యామ్ యాక్చువల్లీ 8 గేట్లు ఓపెన్ చేశారు. నైట్ టైం వ్యూ చూడండి ఫ్రెండ్స్. అది
ఆల్మోస్ట్ 11 అవుతుంది. సాక్షి గణపతి దేవాలయం నిర్మాణం క్లోజ్ అయిపోయింది కూడా. ఇప్పుడు ఇప్పుడే అడిగిపోయింది, అడ్డం వచ్చింది కారుకి, ఎదురుగా అడ్డం వచ్చింది. సడన్ లా నేను ఆపేసిన, కొంచెం అయితే క్రాష్ అయ్యి ఉంటాను అనమాట. మనోళ్ళు ఏదో పిచ్చి పిచ్చి కథలు ఇప్పుడే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. అయితే ఆల్మోస్ట్ 11:40 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది మేము వచ్చేసరికి. అక్కడక్కడ ఆగుకుంటూ ఆగుకుంటూ వచ్చేసరికి శ్రీకృష్ణ దేవరాయ సత్రంలో రూమ్ అయితే తీసేసుకున్నాము. లోపలికి వెళ్తున్నారు అందరు. సింపుల్గా ఏసీ రూమ్ అవుతుంది అనమాట. వాష్రూమ్ వచ్చేసి సెవెన్ మెంబర్స్ వచ్చాము, టూ రూమ్స్ అయితే తీసుకున్నాము. సేమ్ దానిలాగానే ఉంది ఇది కూడా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. నైట్ అయితే లేట్ అయిపోయింది, 12:31 అయింది పడుకునేసరికి. ఇంకా నైట్ ఏం బ్లాక్ చేయలేదు, డైరెక్ట్గా ఇప్పుడు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను. ట్రెడిషనల్ అవుట్ఫిట్ అనమాట. ఫోన్ అయితే లాకర్ రూమ్ వరకు వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. టైం వచ్చేసి 5:30 అవుతుంది. మనకి స్పెషల్ దర్శనం మీద ప్లాన్ చేశారనమాట. సో తొందరగా రమ్మన్నారు. ఇంకా అందరు హడావిడిగా 4:30 నుంచి లేచి స్నానాలు అవి చేశారు, అందరు రెడీ అయిపోయారు. తనకి అందరు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళిపోతాం అనమాట. తనకి అందరు అయితే రెడీ అయిపోయారు. దర్శనానికి వెళ్ళిపోయి రిటర్న్ వచ్చి బ్లాక్ చేస్తాను. ఒకవేళ వీలైతే లాకర్ రూమ్ పెట్టే ముందు అయితే వీడియోస్ అయితే చూపిస్తాను. మేము ఏదైతే స్టే చేస్తున్నామో, ఇంతకుముందు డామినార్ పైన వచ్చినప్పుడు కూడా మన ఆర్యంతో కూడా ఇక్కడనే స్టే చేశాను. అండ్ ఆల్సో లాస్ట్ టైం మన ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేశాను. ఆ స్టే మాత్రం బాగుంటుంది ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయ. అందరికైతే ఇవ్వరు మరి, ఇది నాయుడు సత్రం యాక్చువల్లీ. మేము ఆ ఫ్రెండ్ వాళ్ళది రూమ్ ఇక్కడ ఉంది కాబట్టి దాంతోగా తీసుకున్నాము. దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. పెద్ద రికార్డ్ ఏం చేయలేదు, ఫోన్ తీసుకెళ్ళలేం లేదు. ఇంకా సరే అని చెప్పి కార్లోనే పెట్టేసి వెళ్ళిపోయినా. ఇంకా మనలో అందరం బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ ఆగాము. ఇక్కడ రూమ్ కూడా మనది ఇక్కడనే ఉంది. హాయ్ ఫ్రెండ్స్. మన రూమ్ నుంచి బాల్కనీ వ్యూ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోతాము. అప్పుడు వ్యూస్ అయితే చూపిస్తాను, డ్యామ్ వ్యూస్ మార్నింగ్ ఎలా ఉంటుందో. సామాన్ అయితే చదువుకొని వాపస్ వెళ్ళిపోతున్నాము. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోదాము. నాకు తెలిసి అయితే నెక్స్ట్ స్టాప్ డ్యామ్ దగ్గర అవుదాము. గేట్లు అయితే ఇక్కడ నుంచి 3 ఎత్తినట్టు కనిపిస్తుంది. ఒక మన సాత్విక్ వ్యూ పాయింట్ దగ్గర ఆగినాము. డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గర వ్యూ మాత్రం అవసరం ఉందండి. స్లో మోషన్ కూడా పెడతాను చూడండి ఒకసారి. డ్యామ్ వ్యూ మాత్రం అవసరం, బ్యూటిఫుల్ ఉంది చూడండి. అయితే ఫోటో సెషన్ నడుస్తుంది, మంచి ఫోటోలు అయితే దిగుతున్నారు. అసలు ఇక్కడ నిలబడి చూస్తుంటే ఇక్కడనే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆ వాయిస్ అయితే క్లియర్ ఉందో లేదో తెలియదు, కానీ గాలి కూడా బాగానే వస్తుంది. డ్యామ్ సౌండ్, వాటర్ సౌండ్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. మేమైతే ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. సున్నిపెంట దగ్గర చేపలు కొనడానికి అయితే ఆగినాము. చూద్దాం మరి, వీళ్ళే వండుతారంట. మనోళ్ళు అయితే ముంగట దీపారు, నేను కారు అక్కడ పెట్టేసి వస్తున్నాయి వెనకాల.
ఏం షాపింగ్ చేస్తారు వీళ్ళు చేపలు చూద్దాం ఒకసారి. ఇది ఎన్ని కిలోలు ఉంటుందండి? ఇది మూడు చేప 30 కిలోలు. ఇదేం చేప? జిల్లా అంత పెద్దవి ఉన్నాయి ఇవి. నవీన్ ప్రవీణ్ అన్న ఇద్దరు చేపలు చూస్తున్నారు. రెండు మొత్తానికి అయితే రెండు కొనుక్కొని వచ్చారు. ఒకటి రవ్వ, ఒకటి బొచ్చ. 3.5 kgs అండి. రెడ్ కలర్ ఉంటది ఫ్రెష్. అంటే ఇప్పుడు కట్ చేస్తే బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే కూడా బ్లడ్ వస్తుంటుంది. బ్లడ్ వస్తుంది. ఇలాంటి చేపలు తిరిగి బ్లడ్ రాలేదంటే ఫ్రీజర్ లో పెట్టినట్టే. ఆ లోపల దీనికి ఏదైతే ఆల్మోస్ట్ బ్రీతింగ్ తీసుకుంటుంది చేప. సో మన వాళ్ళు అయితే ఎక్స్పర్ట్స్ అనమాట చేపలు ఫ్రెష్ ఉందా లేదా చూడడానికి. ఫ్రై ఒకటి, కర్రీ ఒకటి చేస్తున్నాడు. చూడండి ఎట్లా ఉందో. ఆ మ్యారినేట్ అవుతున్నాయి అక్కడ. ఇదేమో పచ్చడి. వాటర్ అయితే నేను నైట్ చూపించలేకపోయినాను. చూడండి ఫ్రెండ్స్, 8 గేట్లు వేస్తారు. ఇప్పుడైతే మనం ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. మన కార్ అయితే అక్కడ చెట్లలో పార్క్ చేసాము. మీరు చూడొచ్చు పార్కింగ్ ఇక్కడ లేదు, ఆల్మోస్ట్ అంతా ఫుల్ అయిపోయింది. సో ఇంకా దాంట్లో చెట్లను అడ్జస్ట్ చేసాం అనమాట. ఇక మన సాత్విక్ ఒకటి నా ఎంబడుతున్నాడు. మనం అందరం ముంగట వెళ్ళిపోయారు. ఆక్టోపస్ వ్యూ పాయింట్ అయితే చూడడం కంప్లీట్ చేసుకున్నాము. మనల్ని అయితే ఫోటో సెషన్ నడుస్తుంది. ఫుడ్ అయితే కార్లో ఉంది, స్టిల్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అరౌండ్ 3 అవుతుంది టైం అయితే. ఇంకా తినలేదు అందరూ. స్టిల్ వీఆర్ ఆన్ ద వే టు హైదరాబాద్. సో కార్లోకి అయితే వెళ్ళిపోయి తినేద్దాం అనమాట. సో రిటర్న్ పోతున్నాం ఆక్టోపస్ వ్యూ పాయింట్. చేపల పులుసు అయితే అన్నం తింటున్నారు అందరూ. మనవాళ్ళందరూ టైం అయితే 3:30 అవుతుంది. టైం అయితే 8:44 అవుతుంది. ఇప్పుడే టీ బ్రేక్ కోసం అయితే ఆగినాం అందరం. రిటర్న్ ఓవరాక్ దగ్గర ఉన్నాము. రింగ్ ఎక్కేసి వెళ్ళిపోతాం. ఇంకా చూపెట్టడానికి అయితే ఇంకా ఏం లేదు, చీకటి అయితే అయిపోయింది ఇలాగ. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.